సింగరేణి కార్మికులను చైతన్యపరచడమే సిఐటియు లక్ష్యమని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహరావు అన్నారు. ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ, నిరంతరం కార్యవర్గ పక్షపాతిగా అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించి ఆలస్యమైనప్పటికీ మంచినీటి శుద్ధి కేంద్రం కోసం జీడీకే 1 ఇంక్లైన్ ఫ్యాన్ హౌస్ దగ్గర డైరెక్టర్ భూమి పూజ చేసి ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. ఇప్పటికే కార్మికులు మంచినీరు లేక కార్మిక కుటుంబ సభ్యులు అనేక రోగాల బారిన పడుతున్నారని, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి శుద్ధమైన త్రాగునీరు అందించాలని కోరారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు కావాలని సిఐటియు పోరాటాలకు స్పందించి యాజమాన్యం, ప్రభుత్వాలు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రక్రియ ప్రారంభించారని తెలుస్తుందని, ఖచ్చితంగా కార్మికుల సొంతిల్లు నెరవేర్చే వరకు సిఐటియు పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. సింగరేణిలో అనేక డిజిగ్నేషన్లలో రిక్రూట్మెంట్ పెద్ద సంఖ్యలో కొనసాగుతున్న ఈ తరుణంలో పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు, ఇంటర్నల్ కార్మికులకు ఆన్లైన్లో క్లాసులు అందించేందుకు రామగుండం రీజన్లోని గోదావరిఖండి కేంద్రంగా ప్రారంభించిన కంప్యూటర్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉపయోగించుకోవాలి, వీటన్నింటిని కూడా ఉపయోగించుకోవాలంటే మేము ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టబోతా ఉన్నాం. కాబట్టి కార్మికులందరూ మేము చేసేటటువంటి కృషిని, మొన్న ఎన్నికల్లో కూడా ఒక సిఐటీని గతంలో ఉన్నటువంటి శాతం కంటే ఇప్పుడు దాదాపు 10% ఓటింగ్ పెంచి భవిష్యత్తులో సిఐటీకి మంచి ఆదరణ వచ్చే పద్ధతిలో ఈ యొక్క ఓటింగ్ శాతం నైతికంగా ఒక్క పైసా ఓటు ఎవరికి పంచకుండా మిగతా సంఘాల లెక్క కాకుండా, మిగతా సంఘం అనేక ప్రలోభాలు పెట్టినాయి. మిగతా సంఘాలు మందు పోయించడు, డిన్నర్లు పెట్టడు, పైసలు పంచడు, అనేక అవినీతి మార్గాల ద్వారా ఓట్లు వేయించుకున్నారు. కానీ సిఐటీ మాత్రం నిజాయితీగా ఒక్క పైస ఖర్చు పెట్టకుండా మొత్తం కార్మికులలో 10% ఓటింగ్ సాధించడం అంటే అది నైతిక విజయంగా ఈరోజు మేమే కాదు, మా కార్యకర్తలే కాదు, మేనేజ్మెంటు మిగతా అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. భవిష్యత్తు సిఐటీది అని ఆశిస్తూ ఉన్నా. ఆ నేపథ్యంలో మా మీద పెంచినటువంటి కార్మిక వర్గం పెట్టిన బాధ్యతని మేము ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఇట్లాంటి టెక్నాలజీని పెద్ద మొత్తంలో సింగరేణి వ్యాప్తంగా మమ్మల్ని గెలిపించకపోయినా కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసే సిఐటియు, ఇప్పటికే మురుకు నీళ్ళ కేంద్రం అయినటువంటి ఎస్టీపీని పని ప్రారంభించి ప్రారంభం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో జీడీకే 1 ఇంక్లైన్ ఫ్యాన్ హౌస్ దగ్గర మంచినీళ్ళ శుద్ధి కేంద్రాన్ని కూడా నిన్ననే డైరెక్ట్ ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని కూడా యాజమాన్యం తొందరగా తత్పరికంగా పూర్తి చేసి కార్మికులకు తాగునీరు మంచినీళ్ళు అంది అని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే హాస్పిటల్ సంబంధించింది కూడా ఇప్పటికే 10 కోట్ల రూపాయలు కొత్త మిషన్ల కోసం వచ్చినాయి. కొత్త డాక్టర్లు రిక్రూట్ చేసుకోవడం కోసం కూడా యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. మామూలు ఎంబీబీఎస్ డాక్టర్లు కాకుండా స్పెషలిస్టులు కూడా రిక్రూట్ చేసుకోవాలని చెప్పి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సొంత ఇంటికలకు సంబంధించి కూడా ఇప్పటికే దాని పనులు ప్రారంభించినాం. సొంత ఇంటికలు ఎట్లా నెరవేర్చచ్చో ఆ డాక్యుమెంట్లన్నీ తయారు చేసి ఇప్పటికే ప్రభుత్వానికి, యాజమాన్యానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీఎం కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, తోట నరహరిరావు, సానం రవి, నంది నారాయణ, కారం సత్యయ్య, పి శ్రీనివాస్, భీమా నాయక్, రాజేంద్ర ప్రసాద్, సుమన్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు.